Hi friends, welcome back to our channel. Name me Swarna. Iroju vachesi nenu chintakaya pachadi e vidhanga tayaru chesukovalano chesi chupistanu chudandi. Munduga oka bowl teesukoni andulo koddiga oil veyalandi. Oil vesi meeku mirchi entaithe saripothayo anta teesukondi. Koddiga fry avanivali mirchis anedi. Ivi koddiga fry ayyaka onions teesukovalandi. Onions kuda koddiga fry avanivali. Onions fry ayinaga koddiga tomato teesukovalandi nenaithe oka tomato teesukunanu ivi kuda koddiga baaga maggalandi ivi chandi ila fry ayipoyinaka next vachesi challaga ayinaka mixer jar teesukoni andulo veseskovali indulo vachesi vellipayalu vestunanu nenu koddiga 5 ala vesestunanu next vachesi mudu chintokku untundi kada mudu chintokku aa chintokku vesestunanandi indulo mixer jar lo ముడి చింతొక్క అంటే మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టుకుంటాం కదా చింతొక్కు తొక్కుకొని దాన్ని ముడి చింతొక్క అంటారండి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇలా చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి బుడ్డల పొడి ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలండి కొద్దిగా ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా స్మాష్గా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి నేను చూపించిన విధంగా ఇలా పట్టేసుకోవాలి మిక్సీ ఇలా పట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక బౌల్ పెట్టేసి మనం తర్వాత వేసుకోవాలండి తర్వాతకు వచ్చేసి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసేస్తున్నానండి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇలా కలుపుతూ ఉండండి ఫ్రై అవుతాయి ఈ చింతొక్క అనేది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి పప్పు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది తర్వాతలోకి ఇలా చింతొక్క వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి మా పిల్లలైతే రైస్లకి ఓన్లీ రైస్లకి చింతొక్క అలాగనే కలుపుకొని తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా ఇలాగ చేస్తే ఇలా కలిపేసాక చిన్న చిన్న పీసెస్గా ఉల్లిపాయలు వేసేస్తున్నానండి చిన్న పీస్ కట్ చేసి ఇలా ఉల్లిపాయ వేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసి వేసేస్తే దీని ప్లేస్లో ముల్లంగి కూడా ఇలా కట్ చేసి వేసేయచ్చండి చాలా బాగుంటుంది ముల్లంగి వేసినా కూడా చింతొక్కు ఇంకొక విధంగా కూడా తయారు చేసుకోవచ్చండి అది ఇంకొక వీడియోలో పెడతాను నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే పక్కన రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుంటుంది మంచి మరో మంచి వీడియోతో మరే